తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానము శాస్త్రుతంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జియంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో అగమయోక్తంగా ఆస్థాన వేడుకను బంగారు వాకిలి చెంత నిర్వహించారు. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బంగారు వాకిలి ముందుగల గంట మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీ విశ్వకేన్సుల వారి ఉత్సవమూర్తులను, గరుడాళ్యాలను సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించినట్లు వివరించారు. శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సమేతంగా గరుడాల వారికి అభిముఖంగా వేలు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి శాస్త్రోస్తకంగా అన్ని పూజలు నిర్వహించి రూపాయహారతి నిర్వహించి మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ ఆస్థానం కారణంగా ఈరోజు బ్రేక్ దర్శనం లిమిటెడ్గా ఉంటుంది. సాయంత్రం మరి స్వామివారు మరి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా సహస్ర దీపాలంకరణలో పాల్గొని ఆ కార్యక్రమంలో జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారికి మొన్న శుక్రవారం నాడు విశేష వజ్ర కవచ ఆభరణాలతో మూలమూర్తికి అలంకరించబడి ఉన్నది. ఈ దీపావళి ఆస్థానం సందర్భంగా ఈరోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి బంగారు సర్వభూపాల వాహనాన్ని బంగారు వాకిల్లో నుంచి స్వామివారిని వేంచేపు చేసుకొని విశేష వజ్రాభరణాలతో అలంకరించి సేనాధిపతి వారిని కూడా వేంచేపు చేసుకొని వైభవంగా స్థాన బహుమానపూర్వకంగా దీపావళి ఆస్థానం నిర్వహించబడింది.